రామారావు ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మామూలు పరాభవం కాదు, ఘోర పరాభవాన్ని ఎన్నికల్లో జగన్ చూడబోతున్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఓవరాల్ గా దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్ ఓటమికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారాయి, ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని కులాల పరంగా నిట్ట నిలువున చేర్చడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసి జగన్ గెలుపుకు దోహదం చేసిన ప్రశాంత్ కిషోరే సరిగ్గా 5 సంవత్సరాలు తిరగకుండానే మళ్ళీ జగన్ ఓటమి, భారీ ఓటమి తప్పదు జగన్ కి అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కి డబ్బుతో మనం రాజకీయం చేద్దాము అంటే కుదరదు. ధనబలమే ఎన్నికల్లో కీలకం అయితే దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఓడిపోదు అని చెప్పి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, ఏ పార్టీ కూడా పరాజయం పాలు కావడానికి అవకాశమే లేదు అని చెప్పి, పైగా జగన్ కి బిగ్ డిఫీట్ అంటే ఘోరమైన ఓటమి ఎదురవుతుంది అని చెప్పి కూడా ఆయన గత రాత్రి ఒక పత్రికా కాంక్లేవ్ లో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ప్రజలు కోరుకుంటున్నారని, ఒక్క సంక్షేమం చేస్తేనే సరిపోదు అని చెప్పి కూడా ఆయన విశ్లేషించారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ కి ఎటువంటి ఓటమి ఎదురైందో అంతకంటే ఘోర ఓటమి ఇక్కడ జగన్ కి ఎదురు కాబోతుంది అని కూడా ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉండటంతో పాటు ప్రతి ఏడాది, పైగా ఎన్నికలకు ముందు జగన్ జీ ఇచ్చిన హామీలు, ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామనని చెప్పి, మెగా డిఎస్సీ వేస్తాము అనని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగాలు ఏవో ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని చెప్పి, నేను వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానన్నా అని చెప్పి సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు గుర్తు చేస్తున్నారు, ఆయా వర్గాలు కూడా గుర్తు చేస్తున్నాయి. అందువల్లనే కేవలం సంక్షేమం ఇచ్చి వాళ్ళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళందరి ఖాతాల్లో, పేదలందరి ఖాతాల్లో డబ్బులు వేసామని చెప్పి, దానివల్లే మనం గెలుస్తాము అని చెప్పి 90 లక్షల మంది రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా తన పథకాలు అందాయని చెప్పి 90 లక్షల మందికి ఈ పథకాలు నేరుగా అందిస్తున్నాము అని చెప్పి జగన్ చెప్పటం, దీంతో పాటు ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ కింద మహిళలందరికీ కూడా దాదాపుగా 9-10 వరూపాయలు ఇచ్చారు. అది పోలింగ్ కు 3 రోజుల ముందు 5 వేల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ అయినప్పటికీ కూడా ఆయనకు ఓటమి ఎదురైన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా తాడేపల్లి బ్యాలెట్ లో కూర్చొని బటన్ నొక్కితే మహిళల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తాయి అనే ఒక భ్రమలో, దానివల్ల వాళ్ళందరూ కూడా తనకు అనుకూలంగా ఓటు వేస్తారు అని చెప్పి భ్రమలో ఉన్నారు. పైగా ప్రభుత్వం మీద ఏదైనా సరే, ఏ ప్రభుత్వం అధికార, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని అంటే సంక్షేమ పథకాలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ గుర్తుకు రావు అనేది కూడా ఆయన విశ్లేషణగా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో 1983 నుంచి జరిగిన పోలింగ్ సరళి, ఓటింగ్ సరళి, అదేవిధంగా ఎన్నికల సరళిని చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఇదే అర్థమవుతుంది అని కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కూడా సహజంగా 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎవరికైనా కూడా వ్యతిరేకత ఉంటుంది, కానీ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మాత్రం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. కేవలం పోలీసులతో కేసులు పెట్టడం, అదేవిధంగా కంటిన్యూస్ గా ప్రజల మీద కానీ, లేకపోతే ప్రశ్నించే వర్గాల మీద కానీ, సమాజంలో వివిధ వర్గాల మీద కానీ కేసులు పెట్టి వాళ్ళని ఒక రకమైన భయాందోళనకు గురి చేయటం, ఆ భయాందోళనకు గురి చేయటం అనేది కొనసాగింపు చేస్తే మాత్రం అంత భయాందోళనలోనూ, ఒత్తిడిలోనూ, ప్రభుత్వంపై నుంచి వచ్చే, అధికారులపై నుంచి వచ్చే ఒత్తిడిలో నిత్యం ఎవరూ బతకలేరు. అవకాశం వస్తే మాత్రం పగదీర్చుకుంటారు అని చెప్తున్నారు. దీనితో పాటు బాధుడు కార్యక్రమం, ఆయన బాధుడే బాధుడు అని చెప్పి ప్రతిపక్షంలో ఉండగా చేసిన విమర్శలు చంద్రబాబు ప్రభుత్వంపై, ఇప్పుడు మళ్ళా ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ ను పెంచడం, తర్వాత విద్యుత్ భారాలు, ఆర్టీసీ భారాలు, తర్వాత వివిధ రకాలైన భారాల కారణంగా ఎప్పుడైనా సరే ఓటర్కి ఆర్థికంగా నష్టం కలిగినా, వ్యక్తిగతంగా నష్టం కలిగినా, తప్పనిసరిగా ముఖ్యంగా ఆర్థికంగా నష్టం కలిగితే మిడిల్ క్లాస్ కానీ, లేకపోతే లోయర్ క్లాసెస్ కానీ, మధ్యతరగతి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలంగా గుర్తుపెట్టుకుంటారు, ఎన్నికల్లో తదనుగుణంగా తీర్పిస్తారు అని కూడా ప్రజలు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల మీద పెరుగుతున్న నిర్బంధం,
వివిధ వర్గాల మీద పెరుగుతున్న నిర్బంధం మాత్రం ప్రజల్లో విపరీతమైన చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనూ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ప్రశాంత్ కిషోర్ గత రాత్రి ఒక పత్రికా కాంక్లేవ్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారినీ నీలిమ. రైట్, థ్యాంక్ యూ రామారావు.